సమంతపై వెంకటేష్ కూతురు ఘాటైన కామెంట్స్. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత వరుస సినిమాలతో దూసుకుపోతుంది. తెలుగు తమిళ సినిమాలతో పాటు బాలీవుడ్లోనూ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. చెన్నై, ముంబై, హైదరాబాద్ల మధ్య ప్రయాణిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. భవిష్యత్ ప్రాజెక్టులకు సంబంధించి దర్శక నిర్మాతలతో చర్చిస్తోంది. తాజాగా ఈ భామ ముంబైలో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్తో కలిసి కనిపించింది. ఆ వివరాలేంటో తెలుసుకునే ముందు మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. రండి స్టోరీలోకి వెళ్దాం. సమంత తాజాగా ఫ్యామిలీ మ్యాన్ 2 రూపకర్తలు రాజ్, డీకేలను కలిసింది. బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్తో వీరు ఓ వెబ్ సిరీస్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిని సమంత కలవడం చర్చనీయాంశంగా మారింది. రాజ్, డీకే రూపొందించిన ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ సమంతకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చింది. ఒక రకంగా సమంత బాలీవుడ్ బాటలకు ఈ వెబ్ సిరీసే మార్గం వేసిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో రాజ్, డీకే రూపొందించే మరో వెబ్ సిరీస్లో సమంత నటించనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం దర్శకులు రాజ్, డీకేలను సమంత, వరుణ్ కలిశారు. మీటింగ్ అనంతరం ఇద్దరు బయటకు రాగానే ఫోటోగ్రాఫర్లు, అభిమానులు వారిని చుట్టుముట్టారు. ఫోటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. గట్టిగా కేకలు వేశారు. దీంతో సమంత భయపడిపోయింది. పక్కనే ఉన్న వరుణ్ ఆమెను ఫోటోగ్రాఫర్ల నుంచి తప్పించాడు. సమంతను ఎందుకు భయపెడుతున్నారు అంటూ ఆమెను పక్కకు తీసుకెళ్లి కారెక్కించాడు. ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అయింది. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ కారణంగా ఆమె క్రిటిక్స్ చాయిస్ ఫిలిం అవార్డుకు ఎన్నికైంది. ముంబైలో జరిగిన ఈ అవార్డు ఫంక్షన్కు శామ్ హాజరైంది. హాట్ డ్రెస్లో తలుక్కున మెరిసింది. క్లీవేజ్ షోతో అభిమానులకు అందాల విందు చేసింది. ఆ ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి నాకు అత్యంత ఇష్టమైన లుక్ ఇదే అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోపై కొందరు ట్రోలింగ్కు దిగారు. అందాల ప్రదర్శన శృతి మించిందని కామెంట్లు చేశారు. తీవ్ర ట్రోలింగ్కు గురవుతున్న సమంత హాట్ ఫోటోపై హీరో దగ్గుబాటి వెంకటేష్ కూతురు ఆశ్రిత స్పందించింది. ఫోటో చాలా ముచ్చటగా ఉందని పేర్కొంటూ లవ్ సింబల్ జోడించింది. ఆశ్రిత ఇన్ఫినిటీ ప్లాటర్ పేరిట ఇన్స్టాగ్రామ్ ఖాతాను రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆశ్రితతో పాటు హీరోయిన్లు రష్మిక మంధన, సంయుక్త హెగ్డే, రుహాని శర్మ, హన్సిక, సమంత ఫోటోను ప్రశంసించారు. తన హాట్ ఫోటోపై జరుగుతున్న ట్రోలింగ్పై సమంత రియాక్ట్ అయింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఓ మెసేజ్ను పోస్ట్ చేసింది. మనం ఇప్పుడు 2022లో ఉన్నాం. ఇప్పటికైనా మహిళలను జడ్జ్ చేయడం ఆపరా? వారేం ధరించారు, ఎలా కనిపిస్తున్నారనే దాంతో వారి క్యారెక్టర్ను నిర్ణయిస్తారా అంటూ సమంత అసహనం వ్యక్తం చేసింది. మహిళలను అతి సులభంగా జడ్జ్ చేసేస్తారని, అలా చేయడం చాలా తేలికైన పని అని వ్యాఖ్యానించింది. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe Social Post. Please subscribe to 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 Social Post. Please subscribe Social Post. Please subscribe Social Post. Please subscribe to Social Post. Kindly subscribe Social Post. Please subscribe to Social Post. Social Post meerandaru subscribe cheyalani korukuntu.